త్రిమూర్తులలో శివుడు ఒకరు, అన్నింటినీ తనలో లయం చేసుకుంటాడు కాబట్టే లయకారుడు అంటారు. చేతిలో డమరుకం మొదలు ధరించే పులిచర్మం వరకు ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యం ఉంటుంది అంటారు. పరమేశ్వరుడు పులిచర్మంపై ధ్యానముగ్ధుడై కూర్చుంటాడు. అసలు సృష్టిలో ఇన్ని జంతువులు ఉండగా శివుడు పులిచర్మంపైనే ఎందుకు కూర్చుంటాడు? భోళాశంకరుడు ఏం చేసినా అందులో ఆంతర్యం ఉండనే ఉంటుంది కదా. వాస్తవానికి పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతీక. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక. దేహంపై ఉన్న సర్పాలు భగవంతుని జీవాత్మలు. ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని తిదించమని అర్థం. మృగవాంఛకు దూరంగా ఉండమని చెబుతూ పులిచర్మంపై కూర్చుంటాడు. భస్మం పరిశుద్ధతకు సూచన. నందీశ్వరుడు సత్సంగత్యానికి, నంది ధర్మదేవతకు, మూడవ నేత్రం జ్ఞానానికి సూచిక. వీటిలో ముఖ్యంగా పులిచర్మాన్ని శివుడు ఎందుకు ఆసనంగా చేసుకున్నాడు అనేదానిపై శివపురాణంలో ఒక కథ చెబుతారు. అది ఏంటంటే, శంకరుడు సర్వసంగ పరిత్యాగి, దిగంబరుడిగా అరణ్యాలు శ్మశానాల్లో తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజు ఆ మార్గంలో వెళ్తున్న శివుడిని చూసిన ముని భార్యలు ఆ తేజస్సుకి, సౌందర్యానికి చూపు తిప్పుకోలేకపోయారు. నిత్యం ఆయన్ని చూడాలనే కాంక్ష మునికాంతంలో పెరిగింది. గృహంలో నిర్వహించాల్సిన దైవకార్యాలు, నిత్యకృత్యాలు కూడా శివుడిని తలుచుకుంటూనే చేయసాగారు. తమ భార్యలో ఎప్పుడూ లేని ఈ మార్పునకు కారణం ఏంటా అని ఆలోచనలో పడిన మునులకు పరమేశ్వరుని చూడగానే ఆ సమాధానం దొరికింది. తమ భార్యల దృష్టి మరించాడన్న కోపం తప్ప ఆ దిగంబరుడే సదాశివుడని మరిచిపోయి సంహరించే ఆలోచన చేశారు ఆ మునులు. తాము స్వయంగా హింసకు పాల్పడలేము కాబట్టి తమ తపోశక్తితో ఒక పులిని సృష్టించారు. నిత్యం దిగంబరుడు నడిచి వెళ్లే దారిలో ఓ గుంతను తవ్వి అందులో పులిని ప్రవేశపెట్టారు. స్వామి ఆ గుంత వరకు రాగానే తాము సృష్టించిన పులిని ఉసిగొలిపారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, మరి ఆయన ఆజ్ఞ లేకుండా మునుల శక్తితో ప్రాణం పోసుకున్న ఆ క్రూరముఖం ఏం చేయగలదు? అయితే తనపై ఎగిరిన ఆ పులిని సంహరించిన మహాదేవుడు మునుల చర్య వెనక ఉన్న ఉద్దేశం గ్రహించి పులి తోలిని తన దిగంబర శరీరానికి కప్పుకు. పులి అమితమైన పరాక్రమానికి ప్రతీక, సంహారకారి, భయానకమైనది. అలాంటి పులి కూడా లయకారుడైన పరమేశ్వరుని ఎదుట నిలవలేదని, కాలస్వరూపుని ఎదుట నిలబడగలది ఏదీ లేదని చెప్పడమే ఇందులోని ఉద్దేశం. ఈ కారణంగా మహాశివుడు పులి చర్మాన్ని ఆసనంగా చేసుకున్నాడు. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.